హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 743కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మన అమెజాన్లో నన్ను ఫ్లిప్కార్ట్లో నా 6వ తారీఖు నుంచి సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఆ సేల్స్కి సంబంధించి నేను ఒక వీడియోని అయితే మధ్యాహ్నం పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయినా నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో చూడగలరు. ఈ సేల్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర కార్డ్స్ అయితే ఉండాలి. ఐసీఐసీ కార్డు, అలాగే హెచ్డిఎఫ్సి, అలాగే సిటీ బ్యాంక్ కార్డ్స్ ఉంటాయి. సో అక్కడ మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. లేకపోతే ఈ సేల్స్లో మీరు పార్టిసిపేట్ చేసి కూడా పెద్ద ఉపయోగం అయితే లేదు. ఇక అలాగే నేను నిన్న వచ్చేసరికి మనకి హాఫ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన గివ్ అవేని అయితే నేను అనౌన్స్ చేశానమాట. ఆ వీడియో నోటిఫికేషన్ కూడా మీకు రాపోయినా ఆ వీడియో లింక్ అనేది నేను పైన కార్డ్స్లో వదిలేసాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఆ వీడియోకి ఒక లైక్ అండి ఒక కామెంట్ అయితే పడేయండి. ఆ వీడియో నుంచి అయితే నేను ఒక కామెంట్ని అయితే పిక్ చేస్తానమాట ఈ గివ్ అవేలో. అలాగే రేపు వచ్చేసరికి మనం M31S శాంసంగ్ సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను. ఆ వీడియో నుంచి కూడా ఒక కామెంట్ని అయితే నేను పిక్ చేసి గివ్ అవే అయితే ఇస్తాను. రేపు ఆ వీడియోను కూడా చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోమాకండి. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S10 లైట్ అలాగే A50 ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది శాంసంగ్ అయితే అందిస్తుంది అనమాట. మీరు ఎవరైనా S10 లైట్ కానీ A50 కానీ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే మనకి శాంసంగ్ S20లో వీళ్ళు వచ్చరికి లైట్ ఎడిషన్ అయితే తీసుకొస్తున్నారు. అదే వీళ్ళు సౌత్ కొరియాలో ఒకసారి ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పి అయితే రిలీజ్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు ఈ మొబైల్ ఇమేజ్ అయితే మనకి బయటకు వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకి S20 లైట్ ఎడిషన్ అనమాట. ఇక మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది S20 Plus మొబైల్. సో ఇక్కడ రెండిట్లోనూ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. థిన్ బెజల్స్ తో వచ్చేసరికి ఇప్పుడు మనకి S20 లైట్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. అదే మనకి S20 Plus కనుక చూస్తే బెజల్ లెస్ తో అయితే కనిపిస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి టిక్టాక్ నుంచి, సో టిక్టాక్ వచ్చేసరికి US బ్యాన్ చేయబోతుందని చెప్పి ట్రంప్ ఉన్న రీసెంట్ గా శుక్రవారం అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. శనివారం దీన్ని బ్యాన్ చేసేస్తున్నాం US లో అని చెప్పి. మరి బ్యాన్ చేశారో లేదో ఇంకా మనకి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అయితే రాలేదు కానీ, సో దీంతో పాటు మరికొన్ని చైనీస్ అప్లికేషన్స్ కి ఇప్పుడు టెండర్ పడబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు కూడా ఏవైతే సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్ చైనాలో కనుక ఉంటే అవి US లో రన్ అవుతున్న అప్లికేషన్స్ మీద కూడా వీళ్ళు త్వరలో నిఘా అయితే పెట్టబోతున్నారు. వాటికి కూడా కాలం అయితే మూడబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి టిక్టాక్ కనుక చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయితే ఒప్పుకుంది అనమాట. మొన్నటిదాకా మనకి రూమర్స్ అయితే వచ్చినాయి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది మేము టిక్టాక్ అయితే కొనాలనుకుంటున్నాం. అందుకని టిక్టాక్ పేరెంట్ కంపెనీ అయినటువంటి బైట్ డ్యాన్స్, అంటే టిక్టాక్ తండ్రి అనమాట, టిక్టాక్ని తీసుకొచ్చింది బైట్ డ్యాన్సే. సో బైట్ డ్యాన్స్తో అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే US లో ట్రంప్తో అయితే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మధ్యలో డీల్ అయితే ట్రంప్ చేస్తున్నట్టున్నాడు. సో ఇప్పుడు ట్రంప్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. 45 రోజులు అయితే బైట్ డ్యాన్స్కి వీళ్ళు టైం అయితే ఇచ్చారంట. ఈ 45 రోజుల్లోపు మైక్రోసాఫ్ట్ డీల్కి వీళ్ళు ఒప్పుకొని మైక్రోసాఫ్ట్కి టిక్టాక్ని అయితే అమ్మేయాలా లేదా అనేది సో వాళ్ళు అయితే నిర్ణయించుకోవాలి అన్నట్టుగా అయితే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కూడా అయితే వస్తుంది. సో చూడాలి మరి మైక్రోసాఫ్ట్ టిక్టాక్ని హస్తగతం చేసుకుంటుందా, బైట్ డ్యాన్స్ టిక్టాక్ ని మైక్రోసాఫ్ట్ కి అమ్మేస్తుందా లేదా అనేది. అనవసరంగా ఈ గోల్డ్ జోర్కి వెళ్ళొద్దమ్మా. రియల్లీ సార్, పైన పాతికిస్తా. హోటల్ నాకు రాసిమ్మనండి, నేనే ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. మీరు ఇలాగే ముండుకేశారనుకోండి అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి, ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది, కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. సో త్రాన్ని చూసుకుంటే మనకి ఫిలిప్స్ నుంచి, ఫిలిప్స్ ఈరోజు ఇండియాలో ఒక 4 ఆడియోకు సంబంధించిన ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో ఒకటి వచ్చరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ వీళ్ళు 6,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకోటి నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేశారు, దీని ప్రైస్ 3,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకోటి వైర్లెస్ సౌండ్ బార్ని లాంచ్ చేశారు, దీని ప్రైస్ 16,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరొకటి వచ్చేసరికి సౌండ్ బార్ అనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు 9,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. వీటిని వచ్చేసరికి వీళ్ళు అమెజాన్ ప్రైమ్ సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా 6వ తారీఖున, సో అక్కడ సేల్స్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకి చూసుకుంటే సౌండ్ బార్స్ అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ చాలా ఎక్కువ అయితే అయిపోయినాయి. వీళ్ళు చూస్తేనేమో ప్రైస్ ఎక్కువ తెచ్చారు. అఫ్ కోర్స్ ఫిలిప్స్ అంటే ఒకప్పుడు మంచి ఆడియోని అయితే అందించేది, ఇప్పుడు ఒకసారికి దానికి పోటీగా చాలా కంపెనీలు అయితే తీసుకొచ్చేస్తున్నాయి. సో మరి వీళ్ళు ఇంత ప్రైజ్లో తీసుకొచ్చారు, మరి వీళ్ళకి మార్కెట్ ఎలా ఉందనేది వీళ్ళు చూసుకోవాల్సింది. ఇక అలాగే వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన సౌండ్ బార్స్ అలాగే కొన్ని ఆడియో డివైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్, సో వీటిని కూడా వీళ్ళు అమెజాన్ సేల్స్లో వచ్చేసరికి ఆఫర్స్లో అయితే అమ్మబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే మనకి అమెజ్ ఫిట్ కూడా పవర్ బడ్స్ అని చెప్పేసి అయితే తీసుకురాబోతున్నాను. ఇంతకుముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. సో వీటిని కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు. వీటిని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ సేల్స్లో వీళ్ళు 6వ తారీఖున సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి ప్రత్యేకత ఏమైనా ఉంది అంటే ఇందులో వచ్చరికి మనకి హార్ట్ రేట్ సెన్సార్తో అయితే ఈ బడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వరకు చూసుకుంటే హార్ట్ రేట్ సెన్సార్తో మనకి ఏ బడ్స్ లేవు, ఇదే మొదటి బడ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం వేరబుల్ డివైసెస్లో చూసుకుంటే స్మార్ట్ వాచెస్లో ఫిట్నెస్ బ్యాండ్స్లోనే మనం హార్ట్ రేట్ మానిటర్నే చూసాం. అలాగే శాంసంగ్ కొన్ని డివైసెస్లో మనకి ఎంతో ముందు S సిరీస్లో సో బ్యాక్ సైడ్ హార్ట్ రేట్ సెన్సార్ని అయితే చూసాం. సో వీళ్ళు ఒకసారికి ఏకంగా
ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లోనే వీళ్ళు ఆటెడ్ సెన్సార్ అయితే యాడ్ చేసి తీసుకొచ్చారు అనమాట. సో ఈ ప్రైస్ కూడా వీళ్ళు 6,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మరి చూడాలి వీటి సేల్స్ ఎంత బాగా జరుగుతాయి అనేది. సో త్రాన్యం చూసుకుంటే మనకి JBL నుంచి JBL 2225 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే మన ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. సో వీటి ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 10,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అయితే లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు 8,499 రూపాయలకి అయితే సేల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారికి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. మరి ప్రైస్ మరి అంత ప్రైస్ అంటే JBL కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. కాకపోతే అక్కడ చూస్తే మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫస్ట్ జనరేషన్ అయితే అదే ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి 8,800 రూపాయలకి అయితే. సో మరి ఇది అక్కడ వాటిని కొట్టగలదో లేదో చూడాలి. సో త్రాన్యం చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ కోర్టానా. సో ఇది ఒక వాయిస్ అసిస్టెంట్ అనమాట. ఏ రకంగా గూగుల్ అసిస్టెంట్ సిరి అలాగే అమెజాన్ అలెక్సా ఉంటాయో అలాగే వీళ్ళకంటూ ఒక ఓన్ అసిస్టెంట్ కోర్టానా అయితే వీళ్ళు ఎప్పుడో తీసుకొచ్చారు. తర్వాత వీటిని వచ్చేసరికి వీళ్ళు iOS డివైస్కి ఆండ్రాయిడ్ డివైస్కి కూడా వీళ్ళు సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి వీళ్ళు స్టాప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంకా షట్ డౌన్ అయితే చేసేస్తున్నట్టున్నారు iOS డివైస్కి అలాగే ఆండ్రాయిడ్ డివైస్కి. దీనికి రీజన్ ఏంటంటే ఎవరు దీన్ని వాడట్లేదు. ఇక్కడ మనకి గూగుల్ అసిస్టెంట్ యాపిల్లో చూస్తే సిరిని తప్పితే ఇంకా వేరే వాళ్ళు వాడరు, వేరే ఏదైతే వాడరు. ఇక దాని తర్వాత ఏమైనా మనం వాడగలిగేది ఉంటే అమెజాన్ అలెక్సా అయితే ఉంది. సో ఈ అన్నిటి కాంపిటీషన్ మధ్యలో ఇదైతే నలిగిపోయింది అనుకుంటా, ఇప్పుడు చితికిపోయిందని తెలుస్తుంది. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 2021 జనవరిలో వచ్చేసరికి వీటిని ఆండ్రాయిడ్ అండ్ iOS డివైస్కి స్టాప్ అయితే చేయబోతున్నారు. అంటే సపోర్ట్ అయితే తీసేస్తున్నారు ఇంకా. సో త్రాన్యం చూసుకుంటే మనకి IQ నుంచి IQ 3 ఈ మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు వచ్చరికి IQ 4 వస్తుందని చాలామంది అనుకున్నారు. బట్ వచ్చరికి IQ 4ని వీళ్ళు స్కిప్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. IQ 5ని వీళ్ళు ఈ మంతే ఆగస్టులోనే వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి లీక్ స్టార్స్ ఉంటారు కదా వెబు అకౌంట్లో, అది ఐరన్ మ్యాన్, అదే ఇస్త్రీ మనిషి. సో తను వచ్చేసరికి చిన్న పోస్ట్ అయితే చేశాడు. ఇక ఈ మొబైల్ని మనకు చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ఈ ప్రాసెస్తో వస్తుంది. మనకి IQ 3 వచ్చరికి స్నాప్డ్రాగన్ 865 వచ్చింది, ఇది 865 ప్లస్తో వస్తుంది. అలాగే ఇంతకుముందు వీళ్ళు టీజ్ చేశారు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని. సో ఆ ఫాస్ట్ ఛార్జర్తో ఈ మొబైల్ రావచ్చని చెప్పి అయితే మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి ఈ మొబైల్నే మన IQ మన ఇండియాకి తీసుకొస్తుందేమో. ఎందుకంటే IQ 3 తెచ్చింది కదా, లైనప్లో ఇదైనా తీసుకొస్తుందేమో చూడాలి. సో త్రాన్యం చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ V5 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని వీళ్ళు ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. మంచి ప్రైస్లో వీళ్ళు అక్కడ తీసుకొచ్చారని చెప్పాలి. రెడ్మీకి అలాగే హువావేకి మంచి పోటీ ఇచ్చే ప్రైస్లో అయితే వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో ఫుల్ HD ప్లస్తో వస్తుంది అనమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 720 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది. ఇక రైట్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 MP, సెకండరీ కెమెరా 8 MP, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా చూస్తే 2 MP అనమాట డెప్త్ అండ్ మైక్రో సెన్సారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్లో డిస్ప్లే కూడా మనకి 90Hz రీఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక 5G సపోర్ట్ ఉన్న ఈ మొబైల్ ప్రైస్ చైనాలో చూసుకుంటే వీళ్ళు 15,000 రూపాయలు అయితే పెట్టారనమాట. 128 GB వేరియంట్, ఇందులో 8 GB 128 GB వేరియంట్ కూడా ఉంది. దీని ప్రైస్ 20,400 రూపాయలు పెట్టారు. చాలా మంచి ప్రైస్లో వీళ్ళు అక్కడ గట్టి పోటీగానే ఈ మొబైల్ లాంచ్ చేసినట్టు తెలిసింది. మరి రియల్మీ మనకి ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొస్తుందా తీసుకురాదో చూడాలి. ఇక అలాగే రియల్మీ వైర్డ్ ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే రియల్మీ బడ్స్ని తెచ్చిన తర్వాత బడ్స్2ని తీసుకొచ్చింది. ఇప్పుడు బడ్స్3ని ఈ ఆగస్ట్లోనే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీంతోపాటు వీళ్ళు ల్యాప్టాప్ను కూడా అయితే తీసుకురాబోతుంది. అంటే ఈ నెలలో అయితే తీసుకురారు వీళ్ళు. అతి త్వరలో రియల్మీ ల్యాప్టాప్ను కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. మనకి ఎవ్రీ వీక్ చూసుకున్నట్టే ఆస్క్ మాధవ్ అని చెప్పేసి ఎవరైతే రియల్మీ CEO అన్నాడో, సో వీళ్ళు వచ్చేసరికి ఫ్యాన్స్ అడిగిన ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయి వాటికి సమాధానం అయితే చెప్తూ ఉంటాడు కదా. సో అందులో వచ్చేసరికి ఇవి రివీల్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఈ మంత్ మనం ఖచ్చితంగా బడ్స్3ని అయితే చూడడానికి ఉంటుంది. అతి త్వరలో ల్యాప్టాప్స్ని కూడా మనం రియల్మీ నుంచి అయితే చూడొచ్చు. సో త్రాన్యం చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus నాట్ మొబైల్ని అయితే మన ఇండియాలో తీసుకొచ్చేసింది. ఇది కూడా మనకి బడ్జెట్లో తీసుకొస్తుందని చాలా మంది ఆశ పెట్టుకున్నారు. బట్ అసలు ఇది మనకి ప్రీమియం సెగ్మెంట్ అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి అయితే వెళ్ళిపోయింది. అయితే OnePlus నుంచి మరో బడ్జెట్ మొబైల్స్ అయితే 2 రాబోతున్నాయని మనకి ఇంతకుముందు రూమర్స్ అయితే ఉన్నాయి. దీనికోసరికి Billy 1, Billy 2 అని కోడ్ నేమ్ కూడా అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ డిజైన్ అనేది మనకి బయటకు అయితే వచ్చింది. దీని వచ్చరికి మ్యాక్స్ జే అని చెప్పి యూట్యూబర్ ఉన్నాడు. సో తన వచ్చరికి ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ డిజైన్ అయితే బయటకు తీసుకొస్తుంటాడు. సో అందులో వచ్చేసరికి మనకి ఇతను ఒక 1.5 మినిట్ ఏమో వీడియోని అయితే పోస్ట్ చేశాడు అనమాట. అక్కడ ఈ మొబైల్స్ ఏ రకంగా ఉంటాయి డిజైన్ అనేది రివీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చరికి మనకి ఒక మోడల్లో త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇంకో మోడల్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. చూడడానికి రెండు వచ్చరికి మనకి రీసెంట్గా తీసుకొచ్చిన నాట్ మొబైల్ ఏదైతే ఉందో అది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చింది కదా. అందులో ఒక కెమెరా ఇంకో దాంట్లో రెండు కెమెరాలు తీసేసినట్టుగా అయితే కనిపిస్తుంది. మరి ఈ మొబైల్స్ మరి నిజంగా వస్తాయా, వస్తే మాత్రం మనకి 20,000 రూపాయల లోపే ఈ మొబైల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మన ఇండియాలోకి తీసుకొస్తే. ఇక ఫైనల్ నువ్వు చూసుకుంటే మనకి సోనీ నుంచి సోనీ WH-1000XM4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ని వీళ్ళు ఆగస్ట్ 6 తారీఖున లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. దీనికి
చిరంజీవి ఒక చిన్న వీడియోని కూడా టీజర్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ఇవి వచ్చేసరికి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ఈ ఎక్స్ఎం త్రీకి సక్సెసర్ అని చెప్పుకోవాలి. ఎక్స్ఎం త్రీ బాగా సక్సెస్ అయినాయి. అవి తెచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2018 ఆగస్ట్ నెలలో దాన్ని అయితే రిలీజ్ చేశారు. దాని సక్సెసర్ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 2020 ఆగస్ట్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి వీటి ప్రైస్ ఎంత ఉంటుందో చూడాలి. వాటి ప్రైస్ లాంచ్ చేసినప్పుడు 42,000 ఉండేది, ఇప్పుడు తర్వాత ఇప్పుడు 24,000 అయితే మనకి దొరుకుతున్నాయి. బాగా సక్సెస్ మోడల్ అని చెప్పాలన్నమాట అవి. సో వాటి సక్సెసర్ వీటిని కూడా వీళ్ళు లాంచ్ చేస్తే 40,000 లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.